హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సొసైటీ స్వాగతం అండి. ఒక ఈరోజు బిఎడ్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ థర్డ్ పేపర్ అండి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో. ఓకే, థర్డ్ పేపర్ ఇది బిఎడ్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, అంటే పాఠశాల వ్యవస్థాపన మరియు నిర్వహణ అనేటువంటి టైటిల్ అండి ఇది. ఒక ఈ పేపర్ పేరు ఇది. ఒక ముఖ్యంగా ఈ పేపర్లో 5 యూనిట్లు ఉన్నాయండి ఫస్ట్ సెమిస్టర్లో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో. ఓకే, ఈ 5 యూనిట్లని ఏ విధంగా చదవాలి ఏంటి అనేటువంటిది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ పరిచయం అనేటువంటి యూనిట్ ఉందండి. ఓకే, పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ పరిచయం, దీన్ని మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే ఇంట్రడక్షన్ టు స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటి పేరుతో ఉంది. ఓకే, దీంట్లో ఈ చాప్టర్లో మరి అభ్యర్థులు ఏం చదవాలనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మీనింగ్ అండ్ డెఫినేషన్ స్కోప్ ఆఫ్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, మీనింగ్ అండ్ డెఫినేషన్ స్కోప్ ఆఫ్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటిది చదువుతారు. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ స్కూల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్గనైజేషన్, అంటే ఈ మూడింటి మధ్య, అంటే ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థాపన, మేనేజ్మెంట్ అంటే నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్ అంటే పాలన, ఈ మూడింటి మధ్య తేడాలు ఏంటి అనేటువంటిది తెలుసుకుంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోండి. ఓకే, చాలా వరకు ఎగ్జామినేషన్స్లో వచ్చింది అంతకుముందు. ఓకే, ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా ఈ యూనిట్లోనే ఉంటుందండి, ఈ చాప్టర్లోనే. ఓకే, ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్, మరి స్కూల్ మేనేజ్మెంట్ యొక్క మరి ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ ఏంటి, ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేటువంటిది కూడా ఈ యొక్క యూనిట్లోనే ఉందండి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే 1.4 టైప్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్, వివిధ రకాలైనటువంటి స్కూల్ మేనేజ్మెంట్ అంటే మరి ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి, వివిధ రకాలైనటువంటి మేనేజ్మెంట్ ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకుంటారు. 1.5లో స్కూల్స్ అండర్ డిఫరెంట్ మేనేజ్మెంట్స్, స్కూల్స్ అండర్ డిఫరెంట్ మేనేజ్మెంట్స్, మరి రకరకాలైనటువంటి మేనేజ్మెంట్స్లో ఉండేటువంటి మరి స్కూల్స్ ఏమేమి ఉంటాయి అనేటువంటిది కూడా ఈ చాప్టర్లో తెలుసుకుంటారు. ఓకే, ముఖ్యంగా చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నప్పుడు నవోదయ విద్యాలయాస్, కేంద్రీయ విద్యాలయాస్, రైల్వే స్కూల్స్, సైనిక్ స్కూల్స్, నేషనల్ ఓపెన్ స్కూల్స్ అనేటువంటివి సెంట్రల్ స్కూల్స్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇవి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ విషయానికి వచ్చేసరికి రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, మరి డే స్కాలర్ స్కూల్స్, అదేవిధంగా ఓపెన్ స్కూల్స్, అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్, లోకల్ స్కూల్స్, జెడ్పీపీ, మండల పరిషత్ స్కూల్స్ అనేటువంటి అన్నీ కూడా ఈ యొక్క చాప్టర్లోనే చదువుతారు. ఓకే, ముఖ్యంగా చూసినట్టయితే ఈ యొక్క యూనిట్లో మరి అసలు పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ అర్థం, నిర్వచనం, పరిధి, అంటే పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ అంటే ఏంటి, దాని పరిధిని తెలియజేయండి అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే 1.2లో పాఠశాల నిర్వహణ పాలన వ్యవస్థాపన మధ్య గల అంతర్ సంబంధం అనేటువంటిది అడగవచ్చు. నెక్స్ట్ 1.3లో పాఠశాల నిర్వహణ ధ్యేయాలు, లక్ష్యాలు, విధులు అనేటువంటిది ఉన్నది. ఓకే, నెక్స్ట్ 1.4లో విద్యా నిర్వహణలో రకాలు, సూత్రాలు, విద్యా నిర్వహణలో రకాలు, సూత్రాలు. అదేవిధంగా 1.5లో వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో ఉన్న పాఠశాలలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, రకరకాలైనటువంటి స్కూల్స్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను. ఓకే, పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ పరిచయం అనేటువంటి ఫస్ట్ యూనిట్లో ఇవన్నీ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు పాఠశాల వ్యవస్థాపన అనేటువంటిది ఉంది. మరి ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా పాఠశాల గురించే మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్కూల్ యాజ్ యాన్ ఆర్గనైజేషన్ అనేటువంటి టైటిల్ కలిగి ఉంది. ఫస్ట్ 2.1 మనం అబ్జర్వ్ చేసినప్పుడు మీనింగ్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ స్కూల్, అసలు మరి స్కూల్ అంటే ఏంటి, పాఠశాల అంటే ఏమిటి, అదేవిధంగా మరి పాఠశాల అర్థం, నిర్వచనం, విధులు, పాఠశాల విధులను తెలియజేయండి, పాఠశాల విధులు రాయండి అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. మరి అదేవిధంగా పాఠశాల అర్థం, నిర్వచనం, పాఠశాల అంటే ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ రావచ్చు. అంటే పాఠశాల విధులు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ 2.2ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ముఖ్యంగా మరి రోల్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ యాజ్ అన్ అకాడమికన్ అండ్ అడ్మినిస్ట్రేటర్, అంటే అకాడమిషియన్గా మరి అది ఇక్కడ ముఖ్యంగా హెడ్ మాస్టర్ యొక్క రోల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక విద్యావేత్తగా, పరిపాలకునుగా ప్రధాన ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మరి
అతను విద్యావేత్తగా అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్గా మరి ఇక్కడ హెడ్ మాస్టర్ యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. 2.3ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఉపాధ్యాయుడు గుణాలు సామర్థ్యాలు వృత్తిపర నైతికత ప్రవర్తన నియమావళి మోస్ట్ ఇంపార్టెంట్ అనేది డిఎస్సీల పరంగా కూడా డిఎస్సీ పరంగా టీఆర్టీ పరంగా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇది. ఉపాధ్యాయుడు గుణాలు సామర్థ్యాలు వృత్తిపర నైతికత ప్రవర్తన నియమావళి అనేటువంటిది ఉంటుంది. 2.3ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇంగ్లీష్లో మరి మనం దీన్ని క్వాలిటీస్ అండ్ కాంపిటెన్సీస్ ఆఫ్ టీచర్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటువంటి పేరుతో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా 2.4ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మరి ఉపాధ్యాయుని వృత్తిపర అభివృద్ధి వివిధ సంఘాల సిఫార్సులు ఉపాధ్యాయుని వృత్తిపర అభివృద్ధి వివిధ సంఘాల సిఫార్సులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఉపాధ్యాయ వృత్తిపరమైనటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి, మరి వాటికి సంబంధించినటువంటి సిఫార్సులు ఏ విధంగా చేశారు. రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ కమిటీస్ ఆన్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అంటే వృత్తిపరంగా ఉపాధ్యాయులు ఇంకా డెవలప్ కావాలి అంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఏ విధమైనటువంటి పనులు చేపట్టినట్లయితే ముందుకు పోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి వాటి మీద మరి కొన్ని కమిటీలు ఉన్నాయండి. చతుర్వేది కమిటీ కావచ్చు, చటోపాధ్యాయ కమిటీ కావచ్చు, చాలా రకరకాలైనటువంటి కమిటీలు ఉన్నాయి. మరి కోటారి కమిషన్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటి కమిటీలు ఉన్నాయండి. ఓకే, వాటి గురించి కూడా ఇక్కడ అభ్యర్థులు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరి 2.5ను మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఉపాధ్యాయుడు విద్యా విషయక పరిపాలన తరగతి గది చర్యాత్మక పరిశోధన యాక్షన్ రీసెర్చ్ అనేటువంటిది మరి ముఖ్యంగా ఉంటుంది. విద్యా విషయక అంటే అకడమిక్ పరంగా అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా తరగతి గదిలో చర్యాత్మక పరిశోధన అనేటువంటిది ఇక్కడ విద్యార్థి మరి ముఖ్యంగా ఉపాధ్యాయుడు చేస్తుంటాడు, విద్యార్థి అబ్జర్వ్ చేస్తుంటాడు. కాబట్టి చాలా వరకు మరి చర్యాత్మక యాక్షన్ రీసెర్చ్ అనేటువంటి దాని మీద చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పొచ్చు. ఓకే, యాక్షన్ రీసెర్చ్ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ టీచర్ అండ్ క్లాస్ రూమ్ టీచరు క్లాస్ రూమ్లో తరగతి గదిలో ఏ విధంగా యాక్షన్ రీసెర్చ్ని అప్లై చేస్తుంటాడు అకాడమిక్గా కావచ్చు అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, అంటే పాఠం చెప్పడం విషయంలో కావచ్చు, అదేవిధంగా మరి కంట్రోలింగ్ క్లాస్ రూమ్ కంట్రోలింగ్ విషయంలో కూడా ఇక్కడ ఉపాధ్యాయుని పాత్ర అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. యాక్షన్ రీసెర్చ్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చర్యాత్మక పరిశోధన అంటే ఏంటి అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ సంస్థాగత ప్రణాళిక